అంతర్గడం వస్తాయి అండి. మన ఏపీ 175 అండ్ గుండుసూది మన రెండు ఛానళ్ళ నెట్వర్క్తో మన సొంత వ్యవస్థతో ఒక 2 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా 290,000 శాంపిళ్ళు, మరొక 20,000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే రకరకాల రాజకీయ అభిప్రాయాలు తెలిపేవారితో కూడా మనం 2 నెలల పాటు చేసిన సర్వే రిపోర్ట్, 2 నెలలకు పైగా చేసిన సర్వే రిపోర్ట్ నిన్న సాయంత్రం రిలీజ్ చేసాం. సో దానిలో భాగంగా ఆ రిపోర్ట్ మీరు చూసే ఉంటారు. దీనికి ముందు వీడియోలో నేను తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈజీగా సులువుగా గెలిచే అవకాశం ఉన్న 51 నియోజకవర్గాలు ఏమిటి అని నేను ఒక వీడియో చేశాను. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీగా ఉన్న ఒక 44 నియోజకవర్గాలు ఉన్నాయి అని నేను ఆ సర్వే రిపోర్ట్ వీడియోలో చెప్పాను కదా. ఆ 44 నియోజకవర్గాలు ఏవి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. పాలకొండ వైసీపీకి సులువుగా ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీకి బలం తక్కువ, పైగా నాయకత్వ లయం కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇప్పుడిప్పుడే టీడీపీ అక్కడ పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వైసీపీకి టీడీపీకి చాలా గ్యాప్ ఉంది, 5% ఓట్ల తేడా ఉన్నాయి. సో నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా వైసీపీకి తెలుగుదేశం ప్లస్ జనసేనతో కంపేర్ చేస్తే 5% ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు యాజ్ అన్ నో ఇప్పటికీ. సో కాలం గడిచే కొద్దీ చాలా మార్పులు వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పింది 100% యాక్యురసీ అని నేను చెప్పను, ఎందుకంటే ఎన్నికల్లో ఫలితాలను సర్వేలు ప్రభావితం చేయవు. చివరి 10 రోజులు చివరి 15 రోజులు మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఎన్నికల టైంలో ఒక వేవ్ వస్తుంది, ఒక సైలెంట్ వేవ్ వస్తుంది, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఇప్పుడు నేను 100% వైసీపీకే ఓటు వేస్తానని చెప్పిన వాళ్ళు ఎన్నికల టైంకి మారిపోవచ్చు. ఇప్పుడు నేను 100% టీడీపీకి వేస్తానని చెప్పిన వాళ్ళు అప్పుడు మారచ్చు. అంటే ఎలక్షన్స్లో ఖచ్చితంగా క్యాంపెయినింగు, పోల్ మేనేజ్మెంట్సు, వ్యవస్థలు, అలాగే పొలిటికల్ వేవ్, ఆ టైంలో వచ్చే వేవ్, ఇవన్నీ మారుస్తాయన్నమాట. సో తెలంగాణలో కూడా ఎన్నికలకు పోలింగ్కు ఒక 20 రోజుల ముందు వరకు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గుంది, కానీ చివరిలో కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీచింది. రేవంత్ రెడ్డి గారు కష్టం కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ బాగడితే అక్కడ ఖర్చు విపరీతంగా పెట్టడం, అలాగే పోలీసులు ముఖ్యంగా న్యూట్రల్గా వ్యవహరించడం, వ్యవస్థలు న్యూట్రల్గా వ్యవహరించడం తెలంగాణకు వచ్చేసరికి ఇవన్నీ కలిసి వచ్చాయి. సో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవస్థలు న్యూట్రల్గా వ్యవహరిస్తే, పోలీసులు న్యూట్రల్గా వ్యవహరిస్తే, వైసీపీకి ధీటుగా టీడీపీ జనసేన డబ్బులు తీస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. సరే ఇప్పుడు వైసీపీ సులువుగా గెలిచే స్థానాలు, అందుకే ఇది ఈ వీడియో సేవ్ చేసుకొని రిజల్ట్స్ తర్వాత మీరు అలా చెప్పారు ఇలా వచ్చింది, ఇలా చెప్పారు అలా వచ్చిందన్న నాకు సంబంధం లేదు. ఇది ఇప్పటికి ఉన్న పరిస్థితి మాత్రమే, ఇప్పటికి ఉన్న గాలి మాత్రమే. పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రాంపచోడవరం, పోలవరం ఇవన్నీ చూస్తే మీకేం గుర్తొచ్చింది? రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు. 1, 2, 3, 4, 5, 6 మన రాష్ట్రంలో 7 ఉంటే అవన్నీ కూడా వైసీపీకి పాజిటివ్గా ఉన్నాయన్నమాట, అన్నీ వైసీపీకి పాజిటివ్. తర్వాత ఎర్రగొండపాలెం, అంటే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా మ్యాక్సిమం వైసీపీకి ఉన్నాయి. ఎర్రగొండపాలెం వైసీపీ సులువుగా గెలిచే సీటు. నందికొట్కూరు చాలా వేవ్, వైసీపీకి చాలా ఈజీ సీటు. గంగాధర నెల్లూరు, కోడుమూరు, బద్వేలు, సూళ్ళూరుపేట, ఈ కాన్స్టిట్యూన్సీలు నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెలవగలదు. అలాగే సింగనమల, మడకశిర, సత్యవేడు, ఆత్మకూరు, గిద్దలూరు, కోవూరు, సర్వేపల్లి, ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీ సులువుగా గెలవగలదు. అయితే కొన్ని అవకాశాలు, కొన్ని స్ట్రాటజీలు ఉన్నాయి. సర్వేపల్లి ప్లస్ నెల్లూరు రూరల్ ప్లస్ కోవూరు ఈ 3 నియోజకవర్గాల్లో 2 పార్టీల విషయంలో కాస్త ప్రక్షాళన జరిగితే రిజల్ట్ మారొచ్చు. అదేంటని నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలాగే కమలాపురం, పొద్దుటూరు, కడప, మైదుకూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈజీగా సేఫ్గా ఉన్న నియోజకవర్గాలు. అలాగే నంద్యాల, పాణ్యం, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన్ ఈ నియోజకవర్గాలు కూడా వైసీపీకి బాగా ఫేవర్గా ఉన్నాయి. అలాగే మదనపల్లె, ఆలూరు, మంత్రాలయం, గుంతకల్లు, పుట్టపర్తి, రాయదుర్గం ఇవన్నీ కూడా వైసీపీకి బాగా ఫేవర్గా ఉన్నాయి. అలాగే తుని, నూజివీడు, గుడివాడ, అనపర్తి, మాడుగుల
ఇవన్నీ కూడా వైసీపీకి బాగా ఫేవర్గా ఉన్నాయి. టీడీపీతో కంపేర్ చేస్తే, టీడీపీ ప్లస్ జనసేనతో కంపేర్ చేస్తే మోర్ దాన్, అంటే వీళ్ళతో వీళ్ళకంటే ఎక్కువ 5% కంటే ఎక్కువ ఓట్లు వైసీపీకి ఉన్నాయన్నమాట. మనం ఇప్పుడు చెప్పుకున్న 44 నియోజకవర్గాల్లో కూడా అంత తేడా ఉంది. ఇక హోరాహోరీలో వైసీపీకి కాస్త ఎడ్జున్న సీట్లు కొన్ని ఉన్నాయి. హోరాహోరీ ఫైట్ ఉంటుంది, కాస్త వైసీపీకి ఎడ్జున్నాయి కూడా కొన్ని ఉన్నాయి. పొంగనూరు కానీ, నెల్లూరు రూరల్ కానీ, అలా చాలా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది, హోరాహోరీ ఉంది, కానీ వైసీపీకి కాస్త ఎడ్జు. అటువంటి ఏవి, ఆ 19 సీట్లు ఏవి అనేది నేను ఒకసారి నెక్స్ట్ సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, వైసీపీకి ఎడ్జు ఉన్న సీట్లు ఏవి అనేది. సో ఇది మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.